కొరకే కల్వరి స్వరము నీ కొరకే. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. నీ మాటలతో మమ్మునోదాచుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము. నీ మాటలతో మమ్మునోదాచుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము. నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం, నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం. ఏ రీతిగా యాకోబుకు నువ్వు తోడై ఉన్నావో, యోసేపును దీవించావో, మోషేను నడిపించావో, దావీదును హెచ్చించావో, శిష్యులతో ఎలా మాట్లాడావో, పేతురును ఎలా క్షమించావో, తోమాను ఎలా సరిచేసావో, పౌలును ఎలా వాడుకున్నావో. ప్రభువా, మేము యాకోబు వంటి, యోసేపు వంటి, మోషే వంటి, దావీదు వంటి వారము కాకపోయినా వారిని దీవించిన దేవుడవు నీవే గనుక, మేము యోగ్యత కలిగిన వారము కాకపోయినా దీవించుటకు నీవు యోగ్యుడవు కనుక, హెచ్చించుటకు నీవు తగినవాడివి గనుక, మాట్లాడుటకు జీవమున్నవాడివి గనుక, వాడుకొనుటకు చాలినవాడివి కనుక, ఈ రాత్రి ప్రభువా 40 దినముల కూడికలో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము తలపెట్టిన కార్యము బహు గొప్పది, ఎందుకంటే ఇది గొప్ప దేవుని ప్రణాళిక, గొప్ప దేవుని ఆలోచన, గొప్ప దేవుని చిత్తము. అని చిత్తంలో మేము ఇక్కడ కూడుకున్నాం. నీ ప్రణాళికలో హాలి భాగస్థులుగా ఇక్కడకు చేరుకున్నాం. కలిసి ప్రార్థించడానికి, కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి, కలిసి మమ్మల్ని మేము బలపరచుకోవడానికి, కలిసి నీ చిత్తము మాలో జరగడానికి, మేమేం చేయాలో నీ సన్నిధిలో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అయా మేము కూడి వచ్చాం. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, నీ మాటల చేత నన్ను మమ్మలను బలపరచండి. అయా ఈ వాగ్దాన భూమికి కూడుకున్న మాకు వ్యతిరేకంగా నియమించబడే ప్రతి ఆలోచన, ప్రతి పన్నాగము, ప్రతి సమూహము యేసు నామములో రద్దగునుగాక. దుష్టుడు వేసే ప్రతి పన్నాగాన్ని లయపరిచి నిన్ను సేవించటానికి, నిన్ను ఘనపరచటానికి వచ్చిన మేము నాయన నీ సన్నిధిని కలిగి, నీ శక్తిని కలిగి ప్రభువా నీ మహిమను ఈ 40 దినములు రాత్రులు చూడడానికి కృప చూపించండి. మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను బట్టి మమ్మల్ని క్షమించి, మమ్మను బలపరిచి ప్రభువా ఈ ప్రార్థనల ద్వారా మొదటిగా మేము, ఆ తర్వాత మా సంఘము, ఈ స్థలము ప్రతిష్ఠించబడాలి, పరిశుద్ధపరచబడాలి,
నాయన నీ మహిమను చూడాలి. అటు కృప నాకు దయచేయండి, మాకు దయచేయమని నీ దాసుడు ప్రభు నీ వాక్యాన్ని పంచుతూ ఉండగా మొదటిగా నీ దాసునితో మాట్లాడండి, వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మీ బైబిల్ను తెరుస్తారా? నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం. నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వారు ఒకసారి చేయి చూపిస్తారా? నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు, థ్యాంక్ యూ. సో దినదినము మన 40 దినాల 40 రాత్రుల మనల్ని మనం ప్రభువుకు పునరంకితం చేసుకోవడానికి, మన దేవాలయము అనగా మన శరీరము అనే దేవాలయాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, వాగ్దాన భూమిలో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి దేవునికి మరింత దగ్గరగా మనం జీవించడానికి ఈ 40 దినాలు మనకెంతో ఉపయోగకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. నెహెమ్యా గ్రంథము రాబోయే ఆఫ్కోర్స్ రాబోయే 37 డేస్ నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. నెహెమ్యా గ్రంథంలో ఉన్న అనేక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ గ్రంథం ద్వారా మన జీవితం మరింత దగ్గరగా ప్రభువుకు చేరటానికి ఈ ధ్యానాలు ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నాను. రైట్, నిన్న రాత్రి నేను మీతో మాట్లాడుతూ నెహెమ్యా గ్రంథము 13 అధ్యాయాలు కలిగిన గ్రంథము. ఈ 13 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం పూర్తిగా నెహెమ్యా చేసిన ప్రార్థన. నెహెమ్యా గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నెహెమ్యా గ్రంథము ప్రార్థనతో ప్రారంభించబడింది, అలాగే నెహెమ్యా గ్రంథము ప్రార్థనతోనే ముగించబడింది. ఈ మొదటి అధ్యాయం మనం చూసాం కదా, ప్రార్థనే కనిపిస్తుంది. మరి చివరి అధ్యాయంలో కూడా జాగ్రత్తగా మీరు చూడండి, చివరి అధ్యాయము 31వ వచనము 13వ అధ్యాయము 31వ వచనము 29వ వచనం కూడా చూద్దాం. 13, 29, 30, 31. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకం ఉంచుకునుము. ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవ్యుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించి తిని, మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కత్తెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించి తిని, దేవా నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకము ఉంచుకునుము. మొదటి అధ్యాయము ఒకవేళ తెరిచినట్లయితే 4వ వచనము ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లాగనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. సో నెహెమ్యా గ్రంథంలో అలాగే నెహెమ్యా జీవితంలో మనం చూసే ప్రత్యేకత ఏమిటంటే, నెహెమ్యా ప్రార్థనాపరుడు. ప్రతి క్రైస్తవుడు కూడా
ప్రార్థనా పరుడుగా ఉండాలి. మన కల్వరి టెంపుల్లో ప్రతి ఆత్మీయ సహోదరి సహోదరుడు ప్రార్థనా పరులై ఉండాలి. ఏదైనా పనిని మనం ప్రారంభించాలన్నా, ఏదైనా పనిని చక్కగా నిర్వహించాలన్నా మన జీవితంలో తప్పక ఉండాల్సింది ప్రార్థన. జాగ్రత్తగా మనం గమనిస్తే నెహెమియా చేసిన ఈ ప్రార్థనలో మొదటి అంశం ఏమిటో తెలుసా? ఎందుకు ఈ ప్రార్థన చేశాడంటే మూడవ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. బహుశ్రమ లేదా గొప్ప శ్రమ లేదా గొప్ప నింద. బహుశ్రమ బహునింద, గొప్ప శ్రమ గొప్ప నింద. నెహెమియా ఈ ప్రార్థన చేయడానికి కారణం ఏమిటంటే తన ప్రజలు బహుశ్రమలో ఉన్నారు లేదా గొప్ప శ్రమలో ఉన్నారు, గొప్ప నిందల్లో ఉన్నారు, గొప్ప కష్టాల్లో ఉన్నారు, బహు కష్టాల్లో ఉన్నారు. సో మన జీవితంలో ఈరోజు వచ్చి వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఉన్నారా బహుశ్రమలో, బహు కష్టంలో, బహు సమస్యల్లో ఉన్నారా? ఒకవేళ మన జీవితంలో మన శక్తికి మించిన, మన స్తోమతకు మించిన, మన జ్ఞానానికి మించిన, మనం కలిగి ఉన్న ఆర్థిక బలమునకు మించిన సమస్యల గుండా, కష్టాల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, నిందల గుండా, శ్రమల గుండా మనం వెళ్తున్నట్లయితే ఏం చేయాలో నెహెమియా చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నెహెమియా ప్రార్థనకు కారణం ఏమిటి? బహుశ్రమ. బహుశ్రమలో ఉన్నప్పుడు నెహెమియా ఏం చేశాడు? ప్రార్థించాడు. ఉన్నారా ఎవరైనా ఈరోజు బహుశ్రమల్లో ఉన్నవారు, బహు కష్టాల్లో ఉన్నవారు? అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేదా బహు అనే దానికి ఇంకొక మాట మనం మార్చినట్లయితే గొప్ప కష్టం. సాధారణంగా అంటాం కదా గొప్ప కష్టం వచ్చిందండి, గొప్ప సమస్య వచ్చిందండి అంటాం కదా. ఉన్నారా ఎవరైనా ఈరోజు ఈ వాక్యం వినేవారిలో గొప్ప కష్టంలో, గొప్ప సమస్యలో ఉన్నవారు? నెహెమియా అటువంటి పరిస్థితి గుండానే తన ప్రజలు వెళ్ళడం చూశాడు. అలా చూసినప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మొదటిగా తన కళ్ళ ముందు ఉన్నది గొప్ప శ్రమ. ఏమిటి ఆ గొప్ప శ్రమ అంటే, మొదటిగా తన పితరులు లేదా తన ప్రజలు శ్రమల్లో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానం గుండా వెళ్తున్నారు. రెండోది ఏమిటయా అంటే యూదులు బహుగా ప్రేమించే యెరూషలేము పట్టణము పాడైపోయింది, ప్రాకారములేమో కూల్చబడినాయి, అంతేకాకుండా పేరుగాంచిన గుమ్మములేమో కాల్చివేయబడినాయి. ఇంతకంటే గొప్ప నింద ఏముంటుంది? ఇంతకంటే గొప్ప అవమానం ఏముంటుంది? ఎవరు ఇల్లైనా ఒకవేళ ఒక పక్క కూలిపోయినట్లయితే చూసేవాళ్ళు ఏమంటారు? ఏదో గబగబ కట్టేశాడు, ఏదో ఫేమస్ కావాలని, ఏదో అందరికీ తెలియాలని. ఇప్పుడేమని చూడండి, ఓ పక్క ఒరిగిపోయింది. సాధారణంగా ఎవరి ఇల్లైనా ఒక పక్కకు ఒరిగిపోయినా, బీటలు వారినా, ఏదైనా ఒక గోడ కూలిపోయినా అయ్యో పాపం అని చెప్పేవారు అందరు సాధారణంగా హేళన చేస్తారు, సాధారణంగా నిందిస్తారు. యెరూషలేము ప్రాకారములు బహుశ్రేష్టమైనవి, బహు పేరుగాంచినవి. ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. యెరూషలేము పట్టణమన్నా, యెరూషలేము ప్రాకారములన్నా, యెరూషలేము చుట్టూ ఉన్న ఆ గోడన్నా ప్రతి ఒక్కరికి తెలుసు చాలా ఫేమస్ అని. అటువంటి వారు అతిశయించే, వారు గర్వించే అనేదానికన్నా వారు ఘనంగా చెప్పుకునే ఆ పట్టణం పాడైపోయినప్పుడు, ఘనంగా చెప్పుకునే ఆ పట్టణము నాశనం చేయబడినప్పుడు, ఆ ప్రాకారములే కూలిపోయినప్పుడు ఎంత నింద, ఎంత అవమానం. ఈరోజు ఎవరైనా ఉన్నారా నిందల గుండా వెళ్తున్నవారు, అవమానం గుండా వెళ్తున్నవారు? ఉన్నట్లయితే ఈరోజు ఈ నెహెమియా గ్రంథం ద్వారా నూతనమైన కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. 1, గొప్ప నింద. 2, ఇప్పుడు ఆ నిందకు కారణం ఏమిటయా అంటే ప్రాకారములు కూల్చివేయబడినాయి. ఇప్పుడు నెహెమియా ఎదుట ఉన్న పని ఏమిటంటే, ఏ పని చెప్తారా కాస్త? ప్రాకారములు తిరిగి నిర్మించటం సాధ్యమా? కాల్చివేయబడిన గుమ్మములు మరలా తిరిగి నిర్మించటం సాధ్యమా? అది ఎటువంటి పని చూద్దాం రండి. 4వ అధ్యాయము 19వ వచనము 4వ అధ్యాయము 19వ వచనము అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లు అంటిని, పని మిక్కిలి గొప్పది. ఏంటంట?
పని మిక్కిలి గొప్పది. 6:3 అక్కడే ఉంది. అందుకు నేను చేయు పని గొప్పది. ఏంటంట? నేను చేయు పని గొప్పది. గొప్ప పని నేను చేస్తున్నా. ఇందాకేం చదివాం మనం? బహుశ్రమ, గొప్ప శ్రమ, గొప్ప నింద. ఇప్పుడు దాని కారణం ఏమిటి? ప్రాకారములు కూలిపోయినాయి. ఇప్పుడు తిరిగి నిర్మించాలంటే అది శక్తికి మించిన పని, అది గొప్ప పని, మిక్కిలి గొప్ప పని. 9:9 ఇప్పుడు 1, గొప్ప శ్రమ వాళ్ళ ఎదుట ఉన్నది, గొప్ప శ్రమ. 2, వాళ్ళ ఎదుట ఉన్నది గొప్ప పని. ఇప్పుడు ఈ గొప్ప శ్రమ కలిగి గొప్ప పనికి పూనుకున్న వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు చూద్దాం రండి. 9:25 అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని, సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకుని, అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి. దేవుడు చూపించిన ఉపకారం ఎటువంటిదట? ఎటువంటి ఉపకారం దేవుడు చూపించాడట? మహోపకారం, లేదా మహా ప్లస్ ఉపకారం ఇజ్ ఈక్వల్ టు మహోపకారం. అంటే వీళ్లకు దేవుడు ఎటువంటి ఉపకారం చేశాడట గతంలో? గొప్ప ఉపకారం చేశాడు. గొప్ప ఉపకారం చేసిన, గొప్ప మేలులు చేసిన దేవుణ్ణి ఈ ప్రజలు ఏం చేశారట? మర్చిపోయారట. అలా గొప్ప ఉపకారం చేసిన దేవుణ్ణి మర్చిపోవడాన్ని బట్టే ఇప్పుడు వాస్తవంగా వీళ్ళకు శ్రమ వచ్చి పడింది. వాస్తవంగా శత్రువుల చేతుల్లో యెరూషలేము చిక్కుకొని పోయింది, ప్రాకారము కూలిపోయినాయి. అంతేకాదు, ఇప్పుడు చూద్దాం 35:5 అదే అధ్యాయము. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఇప్పుడు వాస్తవంగా ఆ యెరూషలేము కూలిపోవడానికైనా, ప్రాకారములు కూలిపోవడానికైనా, గుమ్మములు కాల్చివేయబడ్డానికైనా, శత్రువులు వచ్చి వారు బహుగా అతిశయించే పట్టణాన్ని అతలాకుతలం చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎందుకు ఈరోజు గొప్ప నిందను, గొప్ప శ్రమను కలిగి ఉన్నారు అంటే, గొప్ప ఉపకారములు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి. మహా ఉపకారములు చేసిన దేవుణ్ణి విసర్జించారు కాబట్టి. దయచేసి గమనించండి, ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారో, ఒకవేళ మీరు కూడా మీరు కలిగి ఉన్న శ్రమకు, కలిగి ఉన్న నిందకు, అది ఎంత గొప్పదైనా సరే, ఒకవేళ గొప్ప శ్రమలో ఉన్నారేమో, గొప్ప నింద గుండా వెళ్తున్నారేమో, గొప్ప అవమానం మీ మీదకు వచ్చి పడిందేమో, గొప్ప సమస్య మిమ్మల్ని వెంటాడుతుందేమో, దానికి కారణం ఒకవేళ దేవుణ్ణి మర్చిపోవడమేనేమో, దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతాస్థుతులు చెల్లించకపోవడమేనేమో, దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోవడమేనేమో. అందుకేనేమో ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆ గొప్ప శ్రమ, ఆ గొప్ప కష్టం, ఆ గొప్ప నింద, ఆ గొప్ప ఇబ్బంది వచ్చి పడిందేమో. ఎందుకు వారికి ఆ శ్రమ వచ్చి పడిందో బైబిల్లో రాయబడి ఉంది. దానికి కారణం ఏమిటంటే, మహా ఉపకారము చేసిన దేవుణ్ణి విడిచిపెట్టారు, గొప్ప ఉపకారము చేసిన దేవుణ్ణి వాళ్ళు విసర్జించారు. తత్ఫలితంగా ఇప్పుడు గొప్ప ఇబ్బంది గుండా, గొప్ప నింద గుండా వెళ్తున్నారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలను, అటువంటి పరిస్థితుల్లో ఉన్న యెరూషలేమును ఒకటి చేసి వారు కూలిపోయిన ప్రాకారంలో కట్టించాలి అంటే ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఎవరు ఈ నింద నుంచి, అనగా గొప్ప నింద నుంచి, గొప్ప శ్రమ నుంచి ఎవరు
వీరిని పైకి లేవనెత్తగలరు. అలా లేవనెత్తగలిగిన దేవుడు ఎవరు, ఆ దేవుడు ఎవరో తెలుసుకున్న నెహెమ్యా చేసిన ప్రార్థన ఏమిటి, ఆ ప్రార్థనలో ఉన్న సారాంశము ఏమిటి? మొదటి అధ్యాయము 5వ వచనం చదవబోతున్నప్పుడు మరలా ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. నెంబర్ 1, గొప్ప శ్రమ, గొప్ప నింద. నెంబర్ 2, ఈ గొప్ప శ్రమ, ఈ గొప్ప నింద ఎందుకు వచ్చిందయ్యా అంటే, గొప్ప యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడినాయి. కాబట్టి దాన్ని మరలా కట్టాలి అంటే అది చాలా గొప్ప పని, శక్తికి మించిన పని. కోల్పోయిన దాన్ని, కూలిపోయిన దాన్ని మరలా నిర్మించాలంటే అది నిజంగా చాలా గొప్ప పనే. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్న ప్రియ సహోదరా, సహోదరి, నీ జీవితంలో వ్యక్తిగతంగా ఏమైనా కోల్పోయావా? మనస్సాక్షిని కోల్పోయావా? పరిశుద్ధతను కోల్పోయావా? కుటుంబంలో గౌరవాన్ని కోల్పోయావా? ఉద్యోగంలో మర్యాదను కోల్పోయావా? లేక ఆర్థికంగా కూలిపోయావా? నువ్వు ఒకవేళ నీ సాక్ష్యంలో, ఆత్మీయతలో కూలిపోయినా లేదా కోల్పోయినా దాన్ని తిరిగి మరలా పొందుకోవడం అంత ఈజీ కాదు. యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడినాయి, ఇప్పుడు మళ్ళీ దాన్ని కట్టడము అంత ఈజీ కాదు. అది చాలా గొప్ప పని. కాపురాన్ని కూల్చుకోవడం చాలా ఈజీ, కానీ కూలిపోయిన కాపురాన్ని మరలా అతక పెట్టాలి అంటే అది చాలా గొప్ప పని. అది ఎంతో కష్టంతో కూడిన పని. ఉద్యోగం చక్కగా చేసుకుంటూ వెళ్తున్నావు, అలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్న ఉద్యోగాన్ని ఓడగొట్టుకోవాలంటే పెద్ద కష్టమేం కాదు. మీ బాస్ ఏదైనా ఒక పని చెప్పినప్పుడు పోరా అంటే చాలు. మీ బాస్ ఏదైనా పని చెప్పినప్పుడు కొంచెం గర్వంగా నేనెందుకు చేయాలి రా పో అన్నావు అనుకో చాలు, వాడు వెంటనే సాగనింపుతాడు. అనగా నీకున్న ఉద్యోగం పోవాలంటే క్షణం పడుతుంది. నువ్వు కలిగి ఉన్న హోదాను పోగొట్టుకోవాలంటే, నువ్వు కలిగి ఉన్న సాక్ష్యాన్ని పోగొట్టుకోవాలి, నువ్వు కలిగి ఉన్నటువంటి పవిత్రతను పోగొట్టుకోవాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకోవాలంటే, దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకోవాలంటే, ఇట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్. కానీ అలా పోగొట్టుకున్న దాన్ని నువ్వు మరలా తిరిగి పొందుకోవాలంటే అదంత ఈజీ కాదు. ఒక సహోదరుడు నా గురించి తొందరపాటుతనంతో ఏదేదో మాట్లాడేశాడు. అలా మాట్లాడేసిన తర్వాత అనుకోకుండా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అతను మాట్లాడుతున్న దాన్ని రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్నా, ఈ సహోదరుడు మీ గురించి ఇలా మాట్లాడాడు అని చెప్పి అన్నాడు. అలా మాట్లాడడానికి కొన్ని నిమిషాలే పట్టింది. అతన్ని పిలిపించి అడిగా, నా గురించి ఇన్ని మాట్లాడావు కదా, చెప్పు ఏం మాట్లాడావో, నువ్వు మాట్లాడింది ఎంత వాస్తవమో కాస్త వివరంగా చెప్తావో మాకు అని చెప్పి, ఎవరితో అయితే ఈ విధంగా మాట్లాడాడో అతన్ని పక్కన నిలబెట్టా. ఇతన్ని చెప్పమను, ఇప్పుడు చెప్పు, నువ్వు నా గురించి ఏవైతే మాట్లాడావో అది వాస్తవం అయితే ఇప్పుడు చెప్పు అని అంటే, ఏడుపు. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏం చేశాడు, అబ్బో ఎంత సంతోషంగా మాట్లాడాడో, ఇప్పుడు దాన్ని వాస్తవమా కాదో చెప్పు చూద్దాం అన్నప్పుడు ఏమొచ్చింది, ఏడుపు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మనిషి పత్తా లేడు. ఎందుకని, ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం చాలా సులువే, కానీ తప్పుగా మాట్లాడిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవాలంటే అంత ఈజీ కాదు. గొప్ప నింద ఎందుకు వచ్చింది? వీళ్ళు గొప్ప దేవుణ్ణి, గొప్ప ఉపకారాలను, గొప్ప మహోపకారము చేసిన దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి గొప్ప నింద వచ్చి పడింది. ఏమిటా నింద? ప్రాకారములు కూల్చివేయబడినాయి. ప్రజలు నిందలలో, శ్రమలలో, శత్రుభీతితో బిక్కుబిక్కు అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, యెరూషలేము పట్టణం లోపల ఎవరున్నా కంప్లీట్ సెక్యూరిటీతో ఉండేవాళ్ళు, శత్రు భయము లేకుండా ప్రశాంతంగా జీవించేవాళ్ళు. కారణం ఏమిటంటే, యెరూషలేము చుట్టూ ప్రాకారము కలిగిన గోడ ఉండేది, ఎవరూ లోపలికి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు గోడలు కూల్చివేయబడినాయి, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా దోచుకోవచ్చు, ఎప్పుడైనా వీళ్ళను బానిసలుగా మార్చేసేయచ్చు, వీళ్ళను బందీలుగా తీసుకెళ్ళిపోవచ్చు. అటువంటి స్థితిలో మనుషులు జీవిస్తున్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనిషి జీవించడం అంత ఈజీ అంటారా? సాధారణంగా మీ అమ్మాయిని ఒకవేళ ఎవరికైనా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే మీరు సాధారణంగా ఏమడుగుతారు, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? అబ్బో, ప్రైవేట్ కంపెనీలో 40,000 రూపాయలు జీతం అండి. ఆహా, ఈ లోపల మరొకరు ఫోన్ చేశారు, ఏమండి ఇంకొక సంబంధం ఉందండి, ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం అండి, 12,000 రూపాయలు శాలరీ అండి. ఇప్పుడు మీరేం చేస్తారు, ఏం చేస్తారమ్మా?
అది చూసారా ఎవరికి ఇస్తారట? గవర్నమెంట్ ఉద్యోగం అట, 12,000 కదా, అయినా పర్వాలా. ఎందుకని? సెక్యూరిటీ ఉంది. ఏముంది? సెక్యూరిటీ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి పోదు. అదే ప్రైవేట్ ఉద్యోగం అయితే ఇవాళ 40,000 సంపాదిస్తాడు, బాగానే ఉంది, రేపు సాయంత్రం కల్లా ఆ ఉద్యోగం కాస్త మాయమైపోవచ్చు. సో మనిషి ఏం కోరుకుంటున్నాడు? సెక్యూరిటీ కోరుకుంటున్నాడు. దయచేసి గమనించండి, రేపు ఉంటుందో పోతుందో నీ ఉద్యోగానికి సెక్యూరిటీ లేనప్పుడు ఆ వ్యక్తి ఎంత టెన్షన్తో ఉద్యోగం చేస్తాడో చూడండి. పొరపాటున ఏదైనా లిస్ట్ వస్తుంది, కొత్తగా ఒక లిస్ట్ వస్తుంది, దాంట్లోంచి 10 మంది తీసేస్తారంట అని అంటే చాలు, మీరు ఇంక భోజనం చేయరు, ఇంటికి ప్రశాంతంగా వెళ్ళరు, రాత్రి నిద్రపోరు, మందిరానికి వచ్చినప్పుడు కూడా వాక్యం వినరు, ఎటో చూస్తూ ఉంటారు. ఏ ఎటు చూస్తున్నావు? ఏమో పొరపాటున లిస్టులో నా పేరు వచ్చేస్తేమో. అంటే ఎప్పుడైతే నీకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతావో నువ్వు ప్రశాంతంగా జీవించలేవు. నువ్వు సంపాదించేది 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, కానీ ఆ ఉద్యోగం ఎప్పుడైనా పోతుందని తెలిస్తే నువ్వు ప్రశాంతంగా జీవించలేవు. దయచేసి గమనించండి, యెరూషలేము పట్టణంలో జీవిస్తున్న ప్రజలకు ప్రశాంతత లేదు. కారణం ఏమిటంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి వారి మీద దోపిడీ చేయొచ్చు, దాడి చేయొచ్చు, వారికి ఉన్న సమస్తాన్ని తీసుకుని పోవచ్చు. అటువంటి భయంకరమైన ఒత్తిడితో కూడిన జీవితాలు జీవిస్తూ శ్రమల్లో ఉన్నారు. దానంతటి కారణం ఏమిటి? దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఒకవేళ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమకు, నిందకు, కష్టానికి, కరువుకు, టెన్షన్కి, ఒత్తిడికి కారణం దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టటమేనేమో, దేవునికి నువ్వు దూరం కావటమేనేమో, దేవుణ్ణి నువ్వు మర్చిపోవటమేనేమో దానికి కారణం. అలాగైనట్లయితే ఈరోజు నీ హృదయాన్ని సరిచేసుకో. ఇప్పుడు నెహెమ్యా ముందు ఒక గొప్ప పని ఉంది. ఏమిటంటే పాడైపోయిన దానిని మరలా బాగు చేయడం. ఇది నిజంగా గొప్ప పని. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పాడైపోయిన నీ మనస్సాక్షిని, పాడైపోయిన నీ కళ్ళను, పాడైపోయిన నీ హృదయాన్ని, పాడైపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడం అనేది ఉంది. చూసావు? అది చాలా గొప్ప పని. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. సో పాడైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ సాక్ష్యాన్ని, పాడైపోతున్న నీ కుటుంబాన్ని తిరిగి కట్టుకోవాలి అనే ఆలోచనను చూసావు? చాలా గొప్ప ఆలోచన, చాలా గొప్ప పని. ఎందుకని? నెహెమ్యా వలె పాడైపోతున్న నీ జీవితాన్ని, పాడైపోతున్న నీ శరీరాన్ని, పాడైపోతున్న నీ కుటుంబాన్ని ఎందుకు తిరిగి నిర్మించే ప్రయత్నం చేయకూడదు? ఎందుకని? అది చాలా గొప్ప పని. గొప్ప నిందలో, గొప్ప శ్రమలో ఉన్న తన ప్రజలను తిరిగి ఆ యెరూషలేము పట్టణం నిర్మించటము అనే గొప్ప పనిలో ఈ నెహెమ్యా నిమగ్నమైనప్పుడు తన శక్తి సరిపోతుందంటారా? తన యుక్తి సరిపోతుందంటారా? ఒకవేళ నా ప్రియ సహోదరా, సహోదరి, పాడైపోతున్న నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నీ శక్తి సరిపోకపోవచ్చు. పాడైపోతున్నా, విడిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబాన్ని కలిపి సమాధానంగా ఉంచటము నీకు చేతగాకపోవచ్చు. పాడైపోతున్న నీ బిడల భవిష్యత్తును మరలా మంచి మార్గంలో పెట్టడము నీ వల్ల కాకపోవచ్చు. కానీ నెహెమ్యా వల్ల కాదు ఆ ప్రాకారం నిర్మించటము. తన వల్ల కాదు గనుక, తనకు ఆ శక్తి సరిపోదు గనుక తాను చేసిన పని ఏమిటంటే, ఎవరైతే ఈ నిర్మాణమును చేయగలరో, ఎవరైతే ఈ గొప్ప పని చేయగలరో ఆ దేవునికి మొరపెట్టాడు. ఆ మొరపెట్టడమే మనం చదువుతున్నాం ఇప్పుడు. ఏమని మొరపెట్టాడు? గొప్ప నింద, గొప్ప శ్రమ, గొప్ప పని, వీరిన్నిటి మధ్య తనకున్న ఆధారం ఏమిటి ఆ గొప్ప పని చేయడానికి? చూద్దామా ఏమంటున్నాడు ఇప్పుడు 5వ వచనము. నేను యెహోవాకు మొరపెట్టాను, దుఃఖముతో, ఏడుపుతో, కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ఎట్లా చేశానంటే అంటున్నాడు 5వ వర్స్, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడువైన, ఏ దేవుడు? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. గొప్ప నింద నుంచి, గొప్ప పనిని చేయడానికి మన దేవుడు గొప్ప దేవుడు. నేను మరలా రిపీట్ చేస్తా, గొప్ప నింద నుంచి, గొప్ప శ్రమ నుంచి, గొప్ప సమస్య నుంచి మనల్ని విడిపించి
గొప్ప పనిని, అనగా ఏమైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని మరలా నిర్మించుకునే గొప్ప పనిని మనలో మన ద్వారా జరిగించుటకు మన దేవుడు గొప్పవాడు, చాలినవాడు. కాబట్టి మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే ఆ గొప్ప దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. కాబట్టి నెహెమ్యా తన జీవితంలో అర్థం చేసుకున్నాడు, ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు, పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మేము కలిగి ఉన్నది గొప్ప శ్రమ, బహునింద, బహుగా అవమానపరచబడ్డాం. కానీ ఈ నిందకు కారణము ప్రాకారంలో కూల్చివేయబడ్డము. అది మరలా మేము నిలబెట్టుకోవాలంటే అది గొప్ప పని. ఆ గొప్ప పని మేము చేయాలంటే మాకు గొప్ప దేవుడు కావాలి. ఆ గొప్ప దేవుడు నాకు కావాలి సహాయంగా అంటే ఆ గొప్ప దేవుడికి నేను ప్రార్థన చేయాలి. దట్స్ ఇట్. నెహెమ్యా అదే చేశాడు, గొప్ప ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, గొప్ప దేవునికి గొప్ప ప్రార్థన చేయడం ఎంత మంచిది. మరి ఆ గొప్ప ప్రార్థన చేసేటప్పుడు నెహెమ్యా అన్వయించిన లేక నెహెమ్యా అనుసరించిన మార్గం ఏమిటి, జాగ్రత్తగా చూద్దాం. మొదటిగా నాలుగో వచనము, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మొదటిగా ఎప్పుడైతే యెరూషలేముకు జరిగిన సంగతులను విన్నాడో నెహెమ్యా చేసింది ఏమిటంటే కన్నీళ్లు కార్చాడు. నెహెమ్యా యెరూషలేము గురించి విన్నప్పుడు తన హృదయాంతరంగాల్లోంచి వచ్చింది ఏమిటి, కన్నీరు. ఎప్పుడు ఒక వ్యక్తికి కన్నీళ్ళు వస్తాయి, ఎప్పుడు ఒక వ్యక్తి ఏడుస్తాడు చెప్పగలరా అండి? ఏమండి, మీరు ప్రేమించింది మీకు దూరమైన అంతేనా? మీరు ప్రేమించింది మీకు దూరమైనప్పుడు, మీరు ప్రేమించింది మీకు అందనప్పుడు సహజంగా దుఃఖం వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, బైబిల్లో అతి చిన్న మాట, అతి చిన్న వచనము చెప్పగలరేంటో? బైబిల్ మొత్తంలో అతి చిన్న వాక్యం చెప్పండి, ఏంటో? యేసు కన్నీళ్ళు విడిచెను. తెలుగులో ఆ మాట, ఇంగ్లీష్లో సింపుల్, జీసస్ వెప్ట్, అంతే. యేసు ఏడ్చెను. ఎందుకు ఏడ్చాడు, ఎందుకు కన్నీళ్లు కార్చాడు, ఎందుకు తెలుసా? తాను ప్రేమించిన కుటుంబం తన కళ్ళ ముందే విలవల్లాడిపోతున్నప్పుడు అది చూసి యేసు ఏం చేశాడు, ఏడ్చాడు. అంటే అర్థం ఏమిటి, ఎప్పుడు ఒక వ్యక్తికి ఏడుపు వస్తుంది, తాను ఎవరినైతే ప్రేమించాడో, దేన్నైతే ప్రేమించాడో, అది సమస్యల్లో ఉన్నప్పుడు, వారు కష్టంలో ఉన్నప్పుడు మనిషికి ఏమొస్తుంది, ఏడుపు వస్తుంది. అనగా ఇప్పుడు నెహెమ్యాకు ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందయ్యా అంటే యెరూషలేమును నెహెమ్యా ప్రేమించాడు. యెరూషలేమును నెహెమ్యా ప్రేమించాడంటే కారణం తెలుసా, యెరూషలేమును యెహోవా ప్రేమించాడు. యెహోవా దేన్నైతే ప్రేమించాడో దాన్నే ప్రేమించడం నేర్చుకున్నాడు నెహెమ్యా. దేవుడు దేన్నైతే ఇష్టపడ్డాడో దాన్నే ఇష్టపడేటటువంటి తత్వం కలవాడు నెహెమ్యా. దేని మీదైతే దేవుని కళ్ళు ఎప్పుడూ ఉండేవో ఆ పట్టణం గురించే నెహెమ్యా కూడా ఆలోచించేవాడు. కాబట్టి తన దగ్గరకు వచ్చిన వెంటనే కనుక్కుంటున్నాడు, ఎలా ఉన్నారు మన ప్రజలు, ఎలా ఉంది మన పట్టణము. అనగా నెహెమ్యా యెహోవా యొక్క మనస్తత్వం కలవాడు. యెహోవా దేన్ని ప్రేమిస్తే దాన్ని ప్రేమించే తత్వం, యెహోవా దేన్ని ఇష్టపడితే దాన్ని ఇష్టపడే తత్వం, యెహోవా ఏదైతే తన చిత్తమో ఆ చిత్తాన్ని తెలుసుకుని చెయ్యాలి అని ఆశపడే తత్వం నెహెమ్యా కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ చిత్తము దేవుని చిత్తము ఒకటేనా? నీ ఇష్టము దేవుని ఇష్టము ఒకటేనా? సాధారణంగా చక్కగా పాట పాడతాం, ఏమని పాడతామండి, సర్వచిత్తంబు నీదేనయ్యా. ఆదివారం సోమవారం నుంచి మా జోలికి రాకయ్యా. అవునా అండి, సర్వ చిత్తం నీదేనాయన. మందిరంలోకి వచ్చాం కదా, ఇంకేం చేస్తాం,
ఈ 2 గంటలు నీ ఇష్టం. నువ్వు తిట్టాలంటే తిట్టు, ఆదరించాలంటే ఆదరించు, సరిచేయాలంటే సరిచేయి, నీ ఇష్టం. కానీ మందిరము గేటు దాటిన తర్వాత మా జోలికి మాత్రం రావద్దు. మేము కూడా నీ జోలికి కూడా ఏం రావు. అందుకే కదా మేము వారానికి ఒకసారి ప్రార్థన చేస్తాం, మేము మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఎప్పుడు నేను డిస్టర్బ్ చేసావా? ఎప్పుడు అసలు నేను డిస్టర్బే చెయ్యం. అవునా, మన ఆత్మీయత అలాంటిదేనా? అటువంటి వాళ్ళ మీద మనం జాగ్రత్త గమనించండి, అది మంచిది కానీ కాదు. నెహెమ్యా, నా దేవుని చిత్తమే నా చిత్తం, నా దేవుని ఇష్టమే నా ఇష్టం, నా దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దాన్ని నేను ప్రేమిస్తాను. చెప్పగలమా, నా దేవునికి ఇష్టం కానిది నాకు ఇష్టం కాదు, నా దేవుడు ప్రేమించిన దాన్ని నేను ప్రేమించను, నా దేవుడు కోరుకోని దాన్ని నేను కోరుకోను, నా దేవుడు ఉండని చోట నేను వెళ్ళను చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఈరోజు అడుగుతున్నాను నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే అది నీకు క్షమము కాదు. దేవుని చిత్తము కానిది దేన్నైనా సరే నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? అది నీకు క్షమము కాదు, అది నీకు దీవెన కాదు. నెహెమ్యా తాను దేన్ని ప్రేమిస్తున్నాడు? దేవుడు దేన్నైతే ప్రేమిస్తున్నాడో దాన్నే ప్రేమిస్తున్నాడు. నెహెమ్యా ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో దాన్నే చేయాలనుకుంటున్నాడు. ఎంత మంచి మనసు అండి. దాని కొరకు దేన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. అర్థమైందా? దేవుడు ప్రేమించిన దాన్ని తాను ప్రేమిస్తూ, దేవుడు చేయాలనుకుంటున్న దాన్ని తాను చేయడానికి, దేన్నైనా వదులుకోవడానికి నెహెమ్యా సిద్ధమవుతున్నాడు. ఈ మాట ఎంత చక్కని మాట, ఈ మాట ఎంత విలువైన మాట. దేవుడు ప్రేమించేదాన్ని నువ్వు ప్రేమించడానికి, దేవుడు చెయ్యాలి అనుకుంటున్న దాన్ని నువ్వు చేయడానికి, దేన్నైనా వదులుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, ఈ ఉద్యోగం నీకు వద్దు, ఇది నీకు క్షేమం కాదు, ఇక్కడ నీకు క్షేమము లేదు, నేను మరొక ఉద్యోగాన్ని నీకు ఇస్తాను, దీన్ని వదిలిపెట్టేసేయి అని అంటే వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ సంబంధం కావాలి కావాలని కూడా పడుతున్నావు కానీ, ఏదో మన క్యాస్ట్ అని మన ప్రాంతాన్ని తాపత్రయపడుతున్నావు కానీ, ఈ సంబంధం వద్దు, ఆ కట్నం కోసం కక్కుర్తి పడుతున్నావు కానీ, వాళ్ళకి ఏదో ఇల్లు ఉందని చెప్పేసి నువ్వు కక్కుర్తి పడుతున్నావు కానీ, ఆ సంబంధం నీకు వద్దు, నా మాట విను అని దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నా, నీకు అడ్డు చెప్తూ ఉన్నా, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నీ కోరికని నెరవేర్చుకోవడానికి మనలో ఎంతమంది ఆ రీతిగా ప్రయత్నం చేయటల్లా? ఆ అబ్బాయే కావాలి, ఈ అమ్మాయే కావాలి, అదే కుటుంబం కావాలి, దేవుని చిత్తం నాకు అవసరంలా, దేవుని ఇష్టం నాకు అవసరంలా అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? నువ్వేదో ఆ దేశం వెళ్ళిపోవాలి, ఆ దేశం వెళ్ళిపోయి చదువుకోవాలి, ఆ దేశం వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు కానీ అక్కడికి వెళ్తూ నువ్వు ఆత్మీయంగా పాడైపోతావు, అక్కడికి వెళ్తే నాకు దూరం అయిపోతావు. వద్దు, ఇక్కడే ఉండి ప్రశాంతంగా చదువుకో, ఇక్కడే ఉండి ప్రశాంతంగా నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండి ఉద్యోగం చేసుకో, ఇది నీకు అనుకూలమైన సమయము, ఇది నీకు అనుకూలమైన స్థలము, ఉండు, క్షమంగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని దేవుడు నీకు తెలియచేస్తున్నా కూడా ఎందుకో తాపత్రయం, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేసేయాలి. ఉన్నారా అటువంటి వాళ్ళు? ఈరోజు మరలా చెప్తున్నా, నెహెమ్యా దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుడు దేన్ని ప్రేమిస్తే దాన్నే ప్రేమించేవాడు, దేవుడు ఏం చేయమంటే దాన్నే చేయడానికి, దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు దేవుడు చేయాలి అనుకుంటున్న దానిది, దేవుడు ఏమైతే చేయాలని చెప్పి నిర్ణయించాడో దాన్ని నెహెమ్యా చేయాల్సి వచ్చినప్పుడు తన ఉద్యోగం ఏమైంది? అడ్డుబండగా మారింది. ఏం చేశాడు? ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఉన్నారా ఎవరైనా ఈరోజు మన మధ్య అటువంటి వాళ్ళు? నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నా దేవుని చిత్త ప్రకారం నేను జీవించాలనుకుంటున్నాను, కానీ నేను చేసే ఉద్యోగము అలా జీవించడానికి ఆటంకంగా ఉంటుంది, నేను సంపాదిస్తున్న విధానము నా దేవుని చిత్తాన్ని చేయడానికి అభ్యంతరకరంగా ఉంటుంది, నేను వెళ్తున్న చోటు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి అది నాకు అడ్డంగా ఆటంకంగా ఉంటుంది, కాబట్టి నేను ఆ చోటికి వెళ్ళను, కాబట్టి నేను ఆ ఉద్యోగం చేయను, కాబట్టి నేను ఆ మనుషులతో సాంగత్యం చేయను, ఎందుకంటే వారి సాంగత్యము వారి స్నేహము దేవుని చిత్తము నేను చేయకుండా అడ్డుపడుతుంది, కాబట్టి నేను వారికి దూరం అవుతా, కాబట్టి నేను ఆ సంబంధానికి దూరం అవుతా, కాబట్టి నేను ఆ బంధానికి దూరం అవుతా, కాబట్టి నేను ఆ ఉద్యోగానికి దూరం అవుతా, కాబట్టి నేను ఆ ప్రాంతానికే దూరం అవుతా. ఉన్నారా మన మధ్య ఎవరైనటువంటి వాళ్ళు? దేవుడు ఏమైతే నా జీవితం ద్వారా చేయాలనుకుంటున్నాడో అలా చేయడానికి నా ఉద్యోగం అడ్డుగా ఉండబోతుంది కనుక నెహెమ్యా ఏం చేశాడు?
ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. నేను ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం చేయటం కన్నా నా దేవుడు చిత్తము చేయడానికి వెళ్ళవలసిన చోటికి వెళ్తాను. నిర్ణయం తీసేసుకున్నాడు. వచ్చేసాడు యెరూషలేము. వచ్చి చూశాడు గొప్ప శ్రమ, గొప్ప నింద. దీనంతటిని రూపుమాపాలంటే గొప్ప పని చేయాలి. ఏమిటి ఆ గొప్ప పని అంటే, కూలిపోయిన వాటిని తిరిగి కట్టాలి. ఇది చాలా గొప్ప పని. కాబట్టి ఏం చేశాడు, నాకు గొప్ప దేవుని సహాయము కావాలి. ఆయన గొప్ప సహాయం నాకుంటే, ఆయన మహాప్రభావం నాకుంటే, ఆ మహాప్రభావంతో నేను ఏమైనా చేయగలను. ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాడు, దేవుని యొక్క ప్రభావం మీద ఆధారపడుతున్నాడు. ఆ విషయం కూడా చదువుతాను చూడండి, మొదటి అధ్యాయము 10వ వచనము ఏమంటున్నాడు ఇక్కడ, చిత్తగించుము నీవు నీ మహా ప్రభావమును చూపి. ప్రభావాన్ని ఇంగ్లీష్లో పవర్ అని కూడా అనొచ్చు. ఏమిటంట, పవర్ అనొచ్చు. పవర్ని తెలుగులో ఏమనొచ్చు, శక్తి అనొచ్చు. ఇప్పుడు ఈ కూలిపోయిన దాన్ని తిరిగి కట్టాలి అంటే, ఈ గొప్ప పని చెయ్యాలి అంటే, ఇప్పుడు నెహెమ్యాకి ఏం కావాలి, గొప్ప శక్తి కావాలి. కాబట్టి ఏమంటాడు, నువ్వు మహాప్రభావము గలవాడివి, అనగా నువ్వు మహాశక్తి కలవాడివి, నువ్వు నీ మహాశక్తి నాకిస్తే ఈ గొప్ప పని నేను చేయగలుగుతా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏదైనా తిరిగి నిర్మించే ప్రయత్నం చేస్తున్నావా, పాడైపోయిన దాన్ని బాగు చేసుకోవాలని ఆశపడుతున్నావా, అయితే నీకు మహాశక్తి కావాలి, నీకు గొప్ప దేవుడు కావాలి. ఈరోజు ఆ గొప్ప దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన గొప్ప శక్తి నీకు ఇస్తాడు. దేనికి, కూలిపోయిన దాన్ని తిరిగి నిర్మించుకోవడానికి, శక్తినివ్వడానికి, గొప్ప శక్తినివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ గొప్ప శక్తిని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ గొప్ప శక్తిని పొందుకునే ప్రక్రియలో నెహెమ్యా చేసిందని తెలుసా, కన్నీళ్లతో ప్రార్థించాడు. ఎందుకు అంతగా కన్నీళ్లు కార్చాడంటే, నెహెమ్యా యెరూషలేమును ప్రేమించాడు. మనం ప్రేమించినప్పుడే, ఆ ప్రేమించింది ఏదైతే సమస్యల్లో ఉందని గ్రహిస్తామో, అప్పుడు మనం కన్నీళ్లు కారుస్తాం. మొదటిగా, ఈరోజు నీ కుటుంబం కుప్పకూలిపోయేలా ఉందా? నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆ కుటుంబం కట్టబడులాగా ఏం చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఈ దేహాలయము, ఈ దేహము అనే దేవాలయము ఒకవేళ కుప్పకూలిపోయిందా, పాపంలో కూలిపోయిందా, పాపంలో కొట్టుకుపోయిందా, అయితే దీన్ని మరలా నువ్వు నిర్మించుకోవాలి అంటే, పరిశుద్ధంగా దీన్ని మార్చుకోవాలంటే అది బహు గొప్ప పని. నీకేం కావాలి, ఈ దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. దాన్ని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నిజంగా పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమిస్తున్నట్లయితే అది పాడైపోయిందని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు, కన్నీళ్ళు కారుస్తావు. నీ బిడ్డల భవిష్యత్తు ఒకవేళ పాడైపోతుందేమో, నీ బిడ్డలను బహుగా ప్రేమిస్తున్నావేమో, అలా ప్రేమిస్తున్న నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతున్నప్పుడు నువ్వేం చేస్తావు, వాళ్ళ కోసం కన్నీళ్ళు కారుస్తావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకును, ఆ వాగ్దానాన్ని స్థిరపరచుటకును ఆయన చాలినవాడు. మనం సేవించే దేవుడు మొదటిగా ఎటువంటి వాడు, గొప్పవాడు. గొప్పవానికి మనకున్న గొప్ప సమస్యలను ఆయన ఎదుట పెట్టినట్లయితే ఆయన గొప్పగా క్షమించటానికి, కూలిపోయిన వాటిని తిరిగి నిర్మించటానికి ఏమిస్తాడు, ఆయన గొప్ప శక్తిని ఇస్తాడు. ఆ గొప్ప శక్తిని ఇచ్చే దేవుణ్ణి ఈరోజు మనం కన్నీళ్లతో సంధిస్తే, కన్నీళ్లతో ఆయన్ని మనం కలుసుకుంటే, ఆశ్చర్య కార్యాలు చేయడా, అద్భుతములు ఆయన చేయడా. అప్పుడు మీరేమంటారంటే, ఏం బ్రదర్, ఏం ఆశ్చర్య కార్యాలు, ఏం అద్భుతాలు, మా ఆయన మారాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా, మార్పు రాదే. నా భార్య మారాలని ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా, మార్పు రాదే. మా పిల్లలు మారాలని, మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం, మా అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళని ప్రేమిస్తున్నాను కనుక వారు మారాలని ఆశిస్తున్నాను, వారి కోసం ప్రార్థిస్తున్నాను, కానీ మార్పు రాదే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు, విసిగిపోయి ప్రార్థించడం మానేసుకున్నా, ఎందుకని, ఏమిటో నేను ప్రార్థన చేస్తుంటే వెంటనే జవాబులు రావటంలా. ఉన్నారా ఎవరైనా ప్రార్థనలో విసిగిపోయిన వాళ్ళు, విజ్ఞాపన చేయడంలో విసిగిపోయిన వాళ్ళు, దేవుడు వెంటనే జవాబు ఇవ్వడం లేదని చెప్పి విసిగిపోయిన వాళ్ళు ఉన్నారా?
ఉన్నట్లయితే ఈరోజు దయచేసి విను. నీవు ప్రార్థించే, మనము ప్రార్థించే, నేను ప్రకటించే ఈ దేవుడు మహా గొప్ప దేవుడు, గొప్ప ప్రభావము కలిగిన దేవుడు. తను మనకు మాటిస్తే ఆ మాట నెరవేర్చడానికి, మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి చాలినవాడు. ఈ రాత్రి నువ్వేమైతే ప్రార్థన చేస్తున్నావో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చుటకు నేను ప్రకటించే దేవుడు చాలినవాడు. హీఈస్ ఏబుల్ టు ఆన్సర్ అవర్ ప్రేయర్స్. గొప్ప శక్తి కలిగిన దేవుడు, గొప్ప ప్రభావము కలిగిన దేవుడు. ఆ గొప్ప ప్రభావము కలిగిన దేవుణ్ణి మనం కలుసుకోవాల్సి వచ్చినప్పుడు మనలో ఏముండాలి? ఆ గొప్ప విశ్వాసం ఉండాలి. నెహెమ్యా గొప్ప విశ్వాసంతో వాగ్దానము చేసి దాన్ని స్థిరపరచగలిగిన గొప్ప దేవుడు, నేను సేవించే దేవుడు అని నమ్మాడు కాబట్టి తను ప్రార్థన చేశాడు. మనం కూడా గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పక దేవుడు జవాబిస్తాడు. కానీ ఎందుకో మన జీవితంలో చాలాసార్లు ప్రార్థన చేశానండి కానీ ఎందుకో మరి నేను అనుకున్నట్టుగా నాకు ట్రాన్స్ఫర్ రాలేదండి, ప్రార్థన చేశానండి కానీ అబ్బాయి పుడతాడని అనుకున్నానండి, అదేమిటో మళ్ళీ అమ్మాయే పుట్టిందండి, ప్రార్థన చేశానండి మా అబ్బాయికి తప్పనిసరిగా మెడిసిన్ సీట్ వస్తుందని ఎంతో ఆశపడ్డానండి కానీ రాలేదండి, మా అబ్బాయి డెఫినెట్గా అమెరికా వీసా వస్తుంది అనుకున్నానండి, మా అమ్మాయికి ఆ సంబంధం కుదురుతుంది అనుకున్నానండి కానీ కుదరలేదండి, మరి ఇప్పుడు ఏమంటానండి, నాకు ప్రభు పట్ల విశ్వాసం తగ్గిపోయిందండి, మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఏమోనండి ఏం చేస్తాను, ఎక్కడికి అలబుద్ధి కావట్లేదండి, నేను చర్చి కూడా వెళ్ళట్లేదా, ఏ చర్చి కూడా వెళ్ళడం మానేశానండి, మరి టిక్కు టిక్కు మన సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తే విశ్వాసం వస్తుంటారా? ఒక సహోదరి తన భర్త మార్పు కోసం 20 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రార్థన చేసింది, మార్లా, రక్షించబడలా. కానీ ఎందుకో తనకు నమ్మకం తన భర్త మారతాడు అని చెప్పి. ఆ భర్త ఏమో ఒక వ్యాపారవేత్త, ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. ఎక్కడున్నా సరే ప్రభువా నా భర్త మారాలి, క్షేమంగా ఉండాలి, నీ ప్రేమను తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ విశ్వాసంతో 20 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూనే ఉండి భర్త బయటకు వెళ్తే చాలు, భర్త ప్రయాణాలకు వెళ్తే చాలు ప్రార్థన చేసేది, ప్రభువా ఎక్కడున్నా నా భర్తకు క్షేమాన్ని ఇవ్వు, లేదా ఎక్కడున్నా నా భర్త ఏదో విధంగా నీ ప్రేమను తెలుసుకునేలాగా అవకాశం ఇవ్వు అని ప్రార్థన చేస్తూ విశ్వసించేది తన భర్త మారతాడు అని చెప్పి. సడన్గా తనకు ఫోన్ వచ్చింది, ఏమిటంటే నీ భర్తకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి. గబగబా తన భర్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి జరగకూడని ఘోరం జరిగిపోయింది, భర్త చచ్చిపోయాడు. నా భర్త రక్షించబడాలి అని నేను కోరుకున్నాను, నా భర్త మారాలి అని నేను కోరుకున్నాను, నా భర్త క్షేమాన్ని కోరుకున్నాను, రక్షణను కోరుకున్నాను. 20 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన బహుమానం నా భర్త మరణమా? తన మనసు విరిగిపోయింది, ప్రార్థించటం మానేసింది, మందిరానికి వెళ్ళడం మానేసింది. ఏం చేశాడు ప్రార్థనలకి జవాబు? ఏం చేశాడు నా దేవుడు నేను చేసిన ప్రార్థనలకు? ఏమిచ్చాడు జవాబు నా నేను చేసిన ప్రార్థనలకు అని చెప్పి తన మనసులో విరిగిపోయి ప్రార్థించడం మానేసింది, బైబిల్ చదవటం మానేసింది. అలా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, పూర్తిగా దేవునికి దూరం అయిపోయింది. కారణం ఏది జవాబు? ఏది పరిష్కారం? నో ఆన్సర్. గాడ్ డిడ్ నాట్ ఆన్సర్ మై క్రై. దేవుడు నా కన్నీళ్లు చూడలా, జవాబు ఇవ్వలా, నిరుత్సాహపడిపోయింది. ఉన్నారా ఎవరైనా ఈ రాత్రి? ప్రార్థన చేశాను బ్రదర్, కానీ జవాబు ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు, కాబట్టి నాలో నిరుత్సాహం చోటు చేసుకుంది, కాబట్టి నాలో నిస్పృహ చోటు చేసుకుంది, కాబట్టి నేను ఎందుకో ప్రార్థన చేయాలని నా మోకాలు వంగడం లేదు, ప్రార్థించడానికి మనసు కూడా రావటం లేదు అనేటటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఈ మీటింగ్స్ నేను ఉజ్జీవింప చేయాలి, ఈ మీటింగ్స్ నీ హృదయంలో సత్యాన్ని జొప్పింప చేయాలి, ఈ మీటింగ్స్ నీ హృదయ స్థితిని మార్చాలి, నీ మానసిక బలహీనత నుంచి నువ్వు బయటపడాలి, సత్యాన్ని నువ్వు గ్రహించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ సహోదరి ఆఖరికి తన భర్త చనిపోగా రక్షించబడకుండా చనిపోయాడే, నరకానికి వెళ్ళిపోతాడే, 20 సంవత్సరాలుగా చేసిన ప్రార్థన ఏమైపోయింది, ఏం చేశాడు దేవుడు? 5-6 సంవత్సరాలుగా ప్రార్థించడం మానేసింది, దేవుణ్ణి ఒక విధంగా దూషించడం మొదలుపెట్టింది. ఎవరైనా దేవుడు గురించి మాట్లాడద్దు అసలు, మీరు దేవుడి గురించి మాట్లాడద్దు, మీకేం తెలుసు ఆ దేవుడు, నాకు బాగా తెలుసు ఆ దేవుడి గురించి. తాను దేవునికి దూరం అవడమే కాకుండా ఎవరైనా దేవుడి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తే
వారిని ఎంతో కొంత ఆటంకపరిచేది. పిచ్చోళ్ళు మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఆ దేవుడిది ప్రార్థన చేస్తే వింటారనుకుంటున్నారు. 20 సంవత్సరాలు నా భర్త మారాలని ప్రార్థన చేశా, ఏం చేశాడా దేవుడు? తీసేసుకున్నాడు, చంపేశాడు. అందుకే నాకెందుకో ప్రార్థన చేయబుద్ధి కావటంలా. ఒకరోజు ఆ భర్త వ్యాపారాన్ని తను కొనసాగిస్తున్నప్పుడు ఎవరో వచ్చి రిసెప్షన్లో అడిగారట. ఆ భర్త పేరు హామిల్టన్. ఇది నిజంగా జరిగిన సంఘటన. హామిల్టన్ గారు ఉన్నారా అని అడిగారట. రిసెప్షనిస్టు హామిల్టన్, ఎందుకు ఆయన్ని కలుసుకోవాలి అని ఆశతో వచ్చాను, కలవనిస్తారా అని అంటే, ఆయన్ని మీ జీవితంలో కలుసుకోలేరు. ఏమైంది? ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. ఆయన మీరు కలుసుకోలేరు. మరి ఇప్పుడు ఈ ఆఫీస్ అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఆయన భార్య చూసుకుంటుంది. ఒకసారి నేను ఆయన కలవచ్చా? డెఫినెట్గా కలవచ్చు. వెంటనే రిసెప్షనిస్ట్ ఫోన్ చేసింది. ఆయన వచ్చింది. మీ వారిని కలుసుకోవాలట, మీ వారిని చూడాలట, ఎవరు వచ్చారని చెప్పంటే, ఆమె వచ్చింది అక్కడికి. తన దగ్గర బిజినెస్ కార్డు ఉంది, తన భర్త బిజినెస్ కార్డు ఉంది, ఎప్పుడో ఓల్డ్ బిజినెస్ కార్డు. అతను పట్టుకొని, అమ్మా ఈ బిజినెస్ కార్డు అది మా ఆయనదే, ఆయన బతుకున్నప్పుడు ఈ కార్డే వాడేవాడు, ఇది మీకు ఎలా వచ్చింది, రండి రండి అని చెప్పేసి గబగబా తన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఎందుకు వచ్చారు? అది హామిల్టన్ గారిని కలుసుకోవడానికి వచ్చాను. నా భర్త మీకు తెలుసా? తెలుసు. ఎలా పరిచయం మీకు? చెప్తున్నాడు, 7వ తారీఖున నేను బాగా అలసిపోయి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, బస్సు దొరకలే నాకు. అటువంటి సమయంలో ఒక మంచి ఖరీదైన కారులో ఒక ఆయన వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు చేయిబెట్టి ఆపాను, ఆయన కారు ఆపాడు. నేను కారులో కూర్చున్నాను. కారులో కూర్చున్నప్పుడు చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా. అలా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నాకెందుకో అనిపించింది ప్రభు గురించి చెప్పాలి అని చెప్పి, అలా అనిపించి నేను యేసయ్య గురించి హామిల్టన్ గారికి ఆ రోజు తెలియచేశాను. మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలా నా మాటలు వినడానికి, కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో, యేసయ్య త్యాగం ఎంత గొప్పదో ఆయనకు వివరిస్తూ ఉండగా, పాపిష్టి మనిషి కోసం, ఆయనను తిరస్కరించే వారి కోసం, ఆయనను కాదంటున్న వారి కోసం, ఆయనను విసర్జిస్తున్న వారి కోసం దేవుడు ఏ రీతిగా చేతులు చాచి తిరిగి రావాలని, ఆయనను అంగీకరించాలని ఎంతగా ఆశిస్తున్నాడో ఇవన్నీ చెప్తున్నప్పుడు మీ వారికి ఏదో కోపం వచ్చినట్టుంది. వెంటనే కారు ఆపేశారు. అవునండి, ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు మా ఏసే గురించి. నేనేనా సరే అంతే ఎప్పుడైనా ఏసే గురించి మాట్లాడితే చాలా కోపం వచ్చేది, బహుశా అప్పుడు ఆయనకి మీకు కోపం వచ్చి ఉంటుంది. అవునమ్మా, ఆయన వెంటనే కారు ఆపేశాడు. నాకు అర్థమైపోయింది, కారులోంచి దిగండి అని చెప్తారని చెప్పి నేను మెంటల్గా సిద్ధమైపోయాను. ఇప్పుడు నేను కారు దిగాలి అని చెప్పి కారు పక్కకు పెట్టేశాడు. నా వైపు చూశాడు. చూసి, ఆ యేసయ్యకు నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు చెప్తారా అని అడిగాడు. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కారు పక్క కాపి అదే స్టీరింగ్ మీద మీ ఆయన హామిల్టన్ గారు 2 చేతులు ఆ స్టీరింగ్ మీద పెట్టి నా ప్రార్థనలు ఏకీభవిస్తున్నప్పుడు నేను గమనించాను, మీ ఆయన హామిల్టన్ గారు కన్నీళ్ళు జలజల రాలుతూ ఉన్నాయి. ప్రార్థన చేసిన తర్వాత అన్నాడు, ఆ యేసుక్రీస్తుకు ప్రార్థన చేసినప్పుడు ఇంత ప్రశాంతం వచ్చిందేమిటి, ఆ యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత సమాధానం వచ్చిందేమిటి, నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించినటువంటి ఇంత అద్భుతమైన సమాధానం నేను పొందుకున్నానేమిటి అని నీ భర్త అండో నేను విన్నాను. అప్పుడు చెప్పాను, అదే యేసుక్రీస్తు ఒక హృదయంలోకి వస్తే ఆయన ఇచ్చే సమాధానం అలాగే ఉంటుంది అని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ విలేజ్లో నేను దిగిపోయాను. ఆ తర్వాత ఎప్పుడు నేను చూడలేదు. అమ్మా బయట చెప్పారు ఆయన చనిపోయారని. ఎప్పుడు చనిపోయారు? అప్పుడు ఆమంటుంది, మీరు 7వ తారీఖు అన్నారు కదా. అవునమ్మా, 7వ తారీఖున. మీరు ఎప్పుడు దిగారు ఆ కారులో నుంచి? సాయంత్రం 6 గంటలకు. ఆ భార్య అంటుంది, నా భర్త 7వ తారీఖున సాయంత్రం 6:30 గంటలకు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఎప్పుడంట 6:30 గంటలకు. ఎప్పుడు ఆయన రక్షించబడ్డాడు? 6 గంటలకు. ఈ 5 సంవత్సరాలు ఏం చేసింది?
దేవుడు నా ప్రార్థనకి ఎక్కడ జవాబిచ్చాడు? 20 సంవత్సరాలుగా నా భర్త మారాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తే మారకుండానే, మార్పు రాకుండానే నా భర్తను దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. 5-6 సంవత్సరాలుగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఆమె ఆ మాటలు వింటూనే కుప్పగూలిపోయింది. కుప్పగూలి బోర్న ఏడుస్తూ అందట, దేవా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. 6.5 గంటలకు నా భర్త యాక్సిడెంట్లో చనిపోతాడని ఎరిగిన నీవు నా ప్రార్థనలకు జవాబు రాకుండా ఎక్కడ నీ భర్త చనిపోతాడు, నా భర్త చనిపోతాడని చెప్పి 5 గంటలకే ఒక ఆత్మీయుని పంపించి 6 గంటల లోపటే నా భర్త నీ ప్రేమను తెలుసుకునేలాగా ఎంత అద్భుతమైన ఏర్పాటు చేశావయ్యా. ఇప్పుడు ఏమని ఏడుస్తుంది? ఇంత మహోపకారము నువ్వు చేస్తే, ఇంత గొప్ప ఉపకారము నువ్వు చేస్తే, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఇంత గొప్పగా నువ్వు నెరవేరిస్తే, నువ్వేదో అన్యాయస్తుడు అని, నువ్వేదో ప్రార్థనకు జవాబివ్వని వాడు అని 5-6 సంవత్సరాలుగా నేను నీ దగ్గరకు రావడం మానేశా, ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని రాకుండా చేసేసా. ఎంత దౌర్భాగ్యురాల్ని, ఎంత దుర్మార్గురాల్ని, ప్రభువా నన్ను క్షమించు. ఆ రోజు తన తప్పును తెలుసుకొని ప్రభు ఎంత నమ్మకస్తుడో, ఎంత నమ్మదగిన వాడో, మాటిచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదని ఆమె తెలుసుకుంది. ఎంతమందికి తెలియచేయగలదో అంతమందికి తెలియచేయగలిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రార్థన చేస్తే మన ప్రభువు అద్భుతము చేస్తాడు. ప్రార్థన చేస్తే మన ప్రభువు ఆశ్చర్య కార్యము చేస్తాడు. ఏమీ కూలిపోయినా దాన్ని తిరిగి నిర్మించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అడుగుతున్నా, ఏమి కూల్చుకున్నావు నీ జీవితంలో? ఏమి కూలిపోయింది నీ జీవితంలో? ఏది పాడైపోయింది నీ జీవితంలో? అది నువ్వు గుర్తెరిగినట్లయితే ఈరోజు కూలిపోయినా పాడైపోయిన దాన్ని తిరిగి నిర్మించుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి అది నువ్వు ఈరోజు నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా దేవుడు తిరిగి నిర్మించే ప్రయత్నము చేస్తాడు. నెహెమ్యా ప్రార్థనతో దేవుడు తన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేరాలి అని చెప్పి ప్రార్థనతోనే తన పనిని మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన తనకేమిచ్చింది? గొప్ప శక్తినిచ్చింది. ఎందుకని? తన ఎదుట ఉన్న పని గొప్ప పని. దేవుడు మనకు మన ఎదుట గొప్ప పనిని పెట్టాడు. ఆ గొప్ప పని చేయడానికి మనకు శక్తి సరిపోదు. కాబట్టి ఏం చేయాలి? ఆ గొప్ప దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆ పనిని ప్రారంభించక మునుపు నెహెమ్యా ఏం చేశాడు? దేవుని పాదాలే పట్టుకున్నాడు. ఆ పని ముగిసిపోయిన తర్వాత ఏం చేశాడు? దేవుని పాదాల చెంతకే చేరాడు. ఎంత మంచి ఆత్మీయత! మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఎగ్జామ్స్కు వెళ్ళే ముందు దేవుని సన్నిధికి వచ్చి పాదాలు పట్టుకుంటాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్వీట్లు పట్టుకుని అందరికీ పంచుతాం. కనీసం ఒక మాట కూడా పైకి చూసి అయ్యా థ్యాంక్స్ అయ్యా అని చెప్పం. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ప్రభు పాదాలే పట్టుకుంటాం, ఆయనకే చెప్పి వెళ్తాం. ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకే మొర పెడతాం. కూర్చుని ప్రభు. కొంతమంది మరి ఎందుకో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ విన్నారు మీరు అంటూ ఉంటారు, స్తుతి. ఇంటర్వ్యూలో ప్రశ్నించిన తర్వాత మంచిది ఎవరు సెలెక్టెడ్ అన్న తర్వాత వెంటనే సెల్ ఫోన్ తీయాలి, బయటకు వచ్చిన వెంటనే సెల్ ఫోన్ తీయాలి, మీ డాడీకో మీ మమ్మీకో మీ అక్కకో మీ చెల్లికో మీ బాయ్ ఫ్రెండ్కో మీ గర్ల్ ఫ్రెండ్కో ఫోన్ చేసి చెప్పుకోవాలి, ఎగిరి గంతులు వేయాలి. అక్కడే ప్రభు చూస్తూ ఉండి కనీసం షేక్ హ్యాండ్ ఇస్తాడో థ్యాంక్స్ చెప్తాడో అని చెప్పి దేవుడు అలా చూస్తూ ఉంటే నువ్వు గబగబా బయటకు వెళ్తే పాప ఆయన కూడా నీకు కూడా వెనకాలే వచ్చి గబగబా సెల్ ఫోన్ తీసేసి మాట్లాడుతూ ఉంటే పాప ఆయన ఇలా చూస్తూ ఉండి ఒరే దుర్మార్గుడా, నేను రా నీకు జాబ్ ఇచ్చింది అని చూడడం ఏమిట్రా? చూడడం అడగడం తెలుసు, కానీ పొందుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పడం మనకి తెలీదు. నెహెమ్యా ఆ రకం కానే
కాదు. తన ఎదుట గొప్ప పని ఉన్నప్పుడు ఆ గొప్ప పనికి గొప్ప శక్తి కావలసి ఉంది గ్రహించినప్పుడు ఆ గొప్ప శక్తి ఆ గొప్ప దేవుడే ఇస్తాడు అని విశ్వసించినప్పుడు ఆయన పాదాలే పట్టుకున్నాడు. దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. ప్రియ సహోదరా, సహోదరి, నువ్వు చేస్తున్న ఉద్యోగము నీ శక్తికి మించింది కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారము నీ జ్ఞానానికి మించింది కావచ్చు, నీ భర్తతో కాపురం చేయడము నీ వల్లే కాకపోవచ్చు. ఎందుకని? ఆయన కాలుకేస్తే మెడకేస్తాడు, మెడకేస్తే కాలుకేస్తాడు. కాబట్టి నీకు కష్టం కావచ్చు, నీ భర్తతో లేక నీ భార్యతో కాపురం చేయడం కష్టం కావచ్చు, నీ పిల్లల్ని పెంచడం కూడా నీకు బహు కష్టం కావచ్చు. ఈరోజు నువ్వు ఏమైతే చేస్తున్నావో అది నీ శక్తికి మించిన పని కావచ్చు. మరి ఆ శక్తికి మించిన పని నీ ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, పిల్లల్ని పెంచే పని కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైనా సరే నీ శక్తికి మించిన పని నీ ఎదుట ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? ప్రార్థనలో శక్తిని పొందుకోవాలి. ప్రార్థన ఏం చేస్తుంది? శక్తినిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? నువ్వు ఏమైతే చేయాలో అది చేయడానికి కావలసినటువంటి ధైర్యాన్నిస్తుంది, శక్తినిస్తుంది. నీ ద్వారా దేవుడు ఏమైతే చేయించాలనుకుంటున్నాడో దాన్ని చేయడానికి నీ ప్రార్థనే ఊతాన్నిస్తుంది. కాబట్టి మొదటిగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వేమైతే సాధించలేకపోతున్నావో దాన్ని సాధించడానికి నీకేం కావాలి? శక్తి కావాలి. మొదటిగా నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ, వ్యాపార, ఉద్యోగ, స్టడీస్లో నీకు కావలసిన శక్తిని పొందుకోవాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. రెండవదిగా ఆత్మీయ విషయంలో, ఒక పాపాన్ని జయించలేకపోతున్నావు, ఆ అలవాటును జయించలేకపోతున్నావు, నీ నోటిని జయించలేకపోతున్నావు, నీ చూపులను జయించలేకపోతున్నావు, నీ తలంపుల్ని జయించలేకపోతున్నావు, నీకున్న కోరికలను నువ్వు జయించలేకపోతున్నావు, నీకు వచ్చే శరీర ఆశలను ఈచ్ఛలను నువ్వు జయించలేకపోతున్నావు, అది నీ శక్తికి మించిన శోధన. మరి జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన ఏం చేస్తుంది? దేన్నైతే నువ్వు జయించలేకపోతున్నావో, దేన్నైతే నువ్వు ఎదిరించలేకపోతున్నావో, దాన్ని ఎదిరించే జయించే శక్తి ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థనే నీకు శక్తినిస్తుంది. నెంబర్ 3, సంఘంగా. ఇందాక ఏం చెప్పాను? వ్యక్తిగతంగా. రెండవదిగా ఏమిటి? కుటుంబ పరంగా. మూడవదిగా సంఘంగా. ఇప్పుడు మన ఎదుట ఉన్న ఆ పెద్ద సమస్య ఏమిటి? దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోలా. ఆ వాగ్దానం చేసిన దేవుడు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి కృపనిచ్చాడు. ఈ 40 రోజులు రాత్రులు పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క శక్తిని పొందుకొని మన ఎదుట ఉన్న అద్భుతమైన పని చేయడానికి, పరిచర్య చేయడానికి ఆయన ఆశించినట్టుగా మొదటిగా మన దేవాలయాన్ని నిర్మించుకోవడానికి, దేవుని దేవాలయాన్ని నిర్మించడానికి మనం ఇక్కడ కూడుకున్నాం. మన ఎదుట ఉన్న ఈ పని చాలా, ఏదో చెప్పండి, గొప్పది. ఏంటంట? ఇది చాలా గొప్ప పని. ఈ గొప్ప పని మనం చేయాలంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి గొప్ప శక్తి అయి ఉండాలి. ఆ గొప్ప శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గొప్ప దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఆ గొప్ప దేవుని దగ్గర నుంచి గొప్ప శక్తి పొందుకుని గొప్ప పని చేశాడు నెహెమ్యా. తనతో పాటు వారు ఉన్నవారిని కూడా ఆ గొప్ప పనికి పురికొల్పాడు. వారి శక్తికి మించిన ఆ పనిని వారు పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత నెహెమ్యా మరలా తిన్నగా దేవుని పాదాల దగ్గరకు చేరుకున్నాడు. మనకిచ్చిన ఈ అద్భుతమైన పనిని, అద్భుతమైన పరిచర్యను, అద్భుతమైన మందిరాన్ని, మందిరానికి చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా మనం చేయలేం, కానీ దేవుడు మన ద్వారా చేయగలడు. మన ద్వారా ఆయన తలపెట్టిన దాన్ని, ఆయన జరిగించాలనుకున్న దాన్ని జరిగించగలడు. చివరిగా నెహెమ్యా ద్వారా దేవుడు ఏ పని అయితే చేయించాలి అని దేవుడు నిర్ణయించాడో ఆ పని చేయించడానికి నెహెమ్యా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ఆ దేవుడు నిర్ణయించిన పని చేయడానికి తాను సిద్ధపడ్డాడు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. నేనేం చేయాలి ప్రభువా నీకోసం, నేనేం చేయాలి ప్రభువా ఈ అద్భుతమైన మందిరం కోసం అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏమి చెయ్యాలో చెబుతాడు, చేయడానికి శక్తిని ఇస్తాడు. ఈరోజు ప్రార్థన చేద్దామా?
ప్రభువా, నీ చిత్తం ఏమిటో ఆ నీ చిత్తము నా జీవితంలో నెరవేరటానికి, నేనేం చేయాలో అది చేయడానికి నాకు శక్తి కావాలి. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మొదటిగా నీ సమస్య గొప్ప సమస్య, నీ సమస్య పెద్ద సమస్య, నీ సమస్య నీ శక్తికి మించిందా? నెహెమ్యా ముందు కూడా అలాంటిదే ఉంది. ఏమిటి ఆ సమస్య? తిరిగి నిర్మించటం. ఏమిటి ఆ సమస్య? కోల్పోయిన దాన్ని, కూలిపోయిన దాన్ని తిరిగి నిర్మించటం. సహోదరి, సహోదరుడా, ఏమైనా కోల్పోయావా? ఏదైనా కూలిపోయిందా? అయితే ఈరోజు దాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నము నువ్వు చేస్తే ఎంత బాగుంటుంది. కన్నీళ్లతో అడుగుతావా, ప్రభువా నా సాక్ష్యం కూలిపోయింది, నా కుటుంబం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది, నేను కలిగి ఉన్న నింద గొప్పది, బహు గొప్పది, నన్ను కనికరించాయా? బహు నింద గుండా వెళ్తున్నావా? బహుశ్రమ గుండా వెళ్తున్నావా? బహు ఇబ్బంది గుండా వెళ్తున్నావా? అయితే ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, ప్రభువా నా నింద బహు గొప్పది, నా సమస్య బహు గొప్పది. ప్రభువా, బహు సమస్యలతో వచ్చాం నాయన, బహు కష్టంలో వచ్చాం ప్రభువా, బహు నిందల్లో వచ్చాం నాయన, కానీ నువ్వు గొప్ప దేవుడు కనుక నువ్వు వాగ్దానం చేసి నెరవేర్చుటకు మహాదేవుడు కనుక నాయనా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరులు, సహోదరులు, వారు నీ శక్తి కొరకు ప్రాధేయపడుతున్నారు. కూలిపోయిన కాపురాన్ని, కూలిపోయిన కుటుంబాన్ని, కూలిపోయిన సాక్ష్యాన్ని, కూలిపోయిన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఈ గొప్ప పని నాయన వారి జీవితంలో జరగాలంటే నీ గొప్ప శక్తి వారికి కావాలి ప్రభువా. ప్రభువా, ఆ గొప్ప శక్తి ప్రార్థన ద్వారానే ఉదయిస్తుంది. ఆ గొప్ప శక్తి నీ సన్నిధిలోనే జనిస్తుంది. నీ సన్నిధికి వచ్చిన మా ప్రియ సహోదరులను, సహోదరులను కనికరించు నాయన, దర్శించు ప్రభువా. మేము నింద, మాకున్న నిందకు, మాకున్న శ్రమకు, ఈరోజు మా కుటుంబంలో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో ఉన్న టెన్షన్స్కి కారణము గొప్ప దేవుడు అని నిన్ను మర్చిపోవడమేనేమో, మహా ఉపకారములు చేసిన నిన్ను విసర్జించటమేనేమో, మమ్మల్ని క్షమించు నాయన. నిన్ను మర్చిపోయినందుకు మమ్మల్ని క్షమించయ్యా, నీకు దూరమైపోయినందుకు మమ్మల్ని క్షమించు నాయన. ఈ రాత్రి అందరైతే నాయన జవాబు ఇవ్వలేదని చెప్పో, ప్రార్థనకు జవాబు రాలేదని చెప్పో, అనుకున్నది అడిగింది జరగలేదని చెప్పో, ఎవరైతే ప్రభువా నీ పట్ల, విశ్వాస జీవితం పట్ల నిర్లక్ష్యతను, ప్రార్థన పట్ల నిర్లిప్తతను కనపరిచి నీకు దూరమైపోయారో, అలా దూరమైపోయిన ప్రతి ఒక్కరిని నాయన ఈ రాత్రి మరలా పిలుస్తున్నావు. నేను చేయాల్సింది నేను చేశాను, సంపూర్ణంగా చేశాను. ఆ భార్య అనుకుంది తన భర్త రక్షించబడకుండానే చచ్చిపోయాడని, ఆ భార్య అనుకుంది 20 సంవత్సరాల ప్రార్థన జవాబు రాలేదని, కానీ ఆ భర్త చనిపోక మునుపే, అరగంట మునుపే ప్రార్థనకు జవాబు ఇచ్చావు నాయన. అది తెలియక ఆమె 5-6 సంవత్సరాలుగా నీకు దూరంగా జీవించింది. అయ్యా, మా జీవితంలో నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలు గ్రహించకపోతే మేము నీకు దూరమైపోతాం. ఈ రాత్రి ఎందరైతే నాయన నిన్ను అనుమానించి, నీ చిత్తాన్ని అనుమానించి, నీ ఉద్దేశాన్ని అనుమానించి నువ్వు జవాబు ఇవ్వలేదేమో, కనికరించటం లేదేమో,
ప్రేమించటం లేదేమో అని చెప్పి సైతాను తీసుకొచ్చి ఆలోచనలకు బందీలై ఎందరైతే నీకు దూరం అయిపోయారో వారందరినీ ప్రభు ఈ రాత్రి నీ చెంతకు చేర్చుకొని కూలిపోయిన విశ్వాసాన్ని తిరిగి నాయన నిర్మించమని, కూలిపోయిన ఆత్మీయతను ప్రభువా తిరిగి నాయన నిర్మించమని, ఈ గొప్ప పనిని ప్రభువా వీరి జీవితంలో జరిగించమని, మూడోదిగా నాయన మా ఎదుట శక్తికి మించిన మా విశ్వాసమునకు మించిన గొప్ప పని నీ వాగ్దాన భూమిని స్వాధీనపరచుకొని అందులో నాయన నిన్ను మహిమపరచుటకు, ఘనపరచుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు, నీవు ఏర్పరచుకున్న ఆకర్షించిన నీ బిడ్డలు ప్రభు ఆరాధించుటకు, నిర్మింపవలసి ఉన్న, కట్టవలసి ఉన్న మందిరము గురించి ప్రార్థిస్తున్నా. అయ్యా ఈ పని బహు గొప్పది. ఈ గొప్ప పని మేము చేయాలంటే మాకు నీ గొప్ప శక్తి కావాలి, నీ మహాశక్తి మాకు కావాలి. నెహెమ్యాను ప్రభు ఎట్టి శక్తితో నింపావో, నెహెమ్యాతో పాటు ఉన్న యూదులను ఏ శక్తితో నువ్వు నింపావో అదే శక్తితో నాయన మమ్మును కూడా నింపండి. అదే శక్తితో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నాయన నింపి బలపరిచి, మేము ఊహించిన దానికన్నా, తలంచిన దానికన్నా గొప్ప కార్యములు పూనుకోవడానికి, చేయడానికి, సంపూర్తి చేయడానికి కావలసిన శక్తిని, కృపను మాకు దయచేయండి. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. అయ్యా ఈ 40 రాత్రులు పగలు ప్రభువా మొదటిగా మా దేహము అనే దేవాలయము ప్రతిష్ఠించబడి, నూలు వెచ్చని జీవితాలు తొలగించబడి, ఆత్మీయంగా మేము బలపరచబడి, మా చుట్టూ పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తిని మేము ఎదిరించగలిగి, జయించగలిగి, నీ నామము ప్రభువా హెచ్చించబడుటకును, నీ మహిమను ఈ స్థలంలో కళ్ళారా చూచుటకును శక్తిని, కృపను ఇవ్వమని, చేసిన ప్రార్థనలు అంగీకరించి మిమ్మును మీరు మహిమపరచుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.